పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలం ఎండి తాండాలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రా రెడ్డి పర్యటించారు. తాండాలో ఉన్న సమస్యల్ని గడప గడపకు తిరిగి వారి సమస్యల్ని తెలుసుకుని అన్ని సమస్యలు కూడా దశలవారీగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మహిళ అయి ఉండి ధైర్యంతో పల్లె పల్లెకు వెళ్లి ప్రజలకున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తూ మంత్రిగా కాకుండా సాటి మనిషిగా ప్రతి సోమవారం పల్లె నిద్ర చేస్తూ అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని స్థానిక ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, మహేశ్వరం మండలం ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. गोपाल चलो 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 बाबा का नगर अम्मा मेरे आगे मैडम तो पता मुझे मैडम ने मुझे रानी अंत कड़ मुझे रानी अंत मॉडल स्कूल जर इला सैड जर इला सर लोकल प्रयत्न अना सर आदिल भाई लोकल वाले इंपॉर्टेंट लोकल वाले कुछ इंपॉर्टेंट मन तरह वाल ऊर्जा वाल समस्या मैं प्रॉब्लम एमपीपी गार मैं कुछ टाइम सैड सैड అన్న మీరు సైడ్కి వచ్చేయండి, మాట్లాడేటప్పుడు మీరు లోకల్లో వచ్చేయండి అన్న, మేడంతో పాటు నడవండి, మీరు ఒక సైడ్కి ఉండి మేడంతో పాటు నడవండి, మీరు మధ్యకి ఇక్కడ రండి సార్. రెండు తాండాలకు సంబంధించి గ్రామ పంచాయతీల రెండు తాండాలు ఉన్నాయి. రెండు తాండాలకు సంబంధించి ఒక గల్లీ కూడా విజిట్ చేసి రావడంతో చాలా గల్లీలు కూడా చిన్న చిన్న అంటే ప్లానింగ్ లేకుండా కట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు అనేది ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఒక ఇంటికి ఇంకో ఇల్లు అడ్డు రావడము, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కలవకపోవడము, పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఎక్కడైనా అక్కడ కట్టలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పల్లె ప్రగతిలో గౌరవ సర్పంచ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తోని చాలా వరకు కొంత క్లియర్ చేయడం జరిగింది. మరి పాత గొడవలు ఉన్న అవి కొంత క్లియర్ చేసి కొంత రోడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కొన్ని సమస్యలు ఒకటి ప్రధానంగా ఈ తాండా చుట్టుపక్కల రెవెన్యూ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. తాండాకు సంబంధించిన వాళ్ళందరూ దాన్ని కూడా ఎంతవరకు చేయగలుగుతాము ఏంటనేది రికార్డ్స్ లో చూసి వాళ్ళకి ఎంతవరకు మేలు చేయగలుగుతాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా క్లియర్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఇచ్చిన సమస్యలు ట్రైన్ కానీ రోడ్స్ కానీ అడుగుతున్నారు. వాళ్ళు తొందరగా శాంక్షన్